డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, ఆండ్రోనైన్ హాస్పిటల్స్, బేగంపేట్, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే, ఎప్పుడైనా మనము పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నాము, ఒక 1 ఇయర్ వరకు మనము కలుస్తున్నా కానీ, అంటే కాండం లాంటివి లేకుండా కలుస్తున్నా కానీ ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ సమస్య అంటాం. ఈ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా కామన్గా ఈ మధ్య చాలా పెరిగిపోయింది. అది ఏ ఏజ్ గ్రూప్లో రావచ్చు, అంటే 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. చాలామందికి ఇది ఒక ఇది ఉంటుంది, యంగ్స్టర్స్లో మాకు స్పోమ్ కోడ్ నార్మల్ ఉండొచ్చు, అదే 30-35 ఇయర్స్ అయిన తర్వాత స్పోమ్ కోడ్ తగ్గొచ్చు. అవన్నీ ఓల్డ్ సేయింగ్ అండి. ఇప్పుడు ఉన్న మన లైఫ్ స్టైల్ వల్ల, లేకపోతే మనం తినే ఫుడ్స్ వల్ల, లేకపోతే మనం స్మోకింగ్ వల్ల, లేకపోతే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ వల్ల కూడా మనకి వెరీ కామన్గా స్పామ్ కోడ్ తగ్గిపోతుంది. సో మొదటిగా ఇన్ఫర్టిలిటీ సమస్య ఉందా లేదా తెలుసుకోవడానికి మొదటిగా మీరు చేయాల్సిన ప్రాథమిక టెస్ట్లు ఏంటంటే, ఒకటి వీర్య పరీక్ష, అంటే స్పర్మ్ అనాలిసిస్. ఈ స్పర్మ్ అనాలిసిస్ చేయించుకున్న తర్వాత మనకి వీర్య కణాలు ఎంత ఉన్నాయి, ప్రతి ఎంఎల్లో ఎంత ఉన్నాయో మనకు ఒక ఐడియా వస్తుంది. నార్మల్గా మనకి వీర్య కణాలు పెరగాలంటే ఒక ఎంఎల్లో 16 మిలియన్ ఉండాలి. ఇది WHO గైడ్ లైన్స్ ప్రకారం 16 మిలియన్ ఉంటే న్యాచురల్గా పిల్లలు పుట్టడానికి ఎటువంటి సమస్య లేనట్టు. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది కణాలు 10 మిలియన్ ఉన్నాయి, 8 మిలియన్ ఉన్నాయి, 5 మిలియన్ ఉన్నాయి అని భయపడుతుంటాను. సో జనరలీ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ పెద్దగా అంత ఇంపార్టెంట్ కాదండి. ఎక్కువ శాతం మనం చూసుకుంటే, ఆల్మోస్ట్ ఎక్కువ చూసుకోవాల్సింది మనము మోటిలిటీ ఎలా ఉందో చూసుకోవాలంటే, స్పర్మ్లో మూమెంట్ ఎలా ఉందో చూసుకోవాలి, ప్లస్ మార్ఫాలజికల్గా ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది కూడా చెక్ చేసుకోవాలి. స్పర్మ్ మోటిలిటీ అనేది దాంట్లో ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంటుంది, దాంట్లో ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉంటుంది, అండ్ నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంటుంది. సో ర్యాపిడ్ ప్రోగ్రెషన్ మనం చూసుకుంటే ప్రోగ్రెసివ్ మోటిలిటీ 30% మినిమం ఉండాలి, ఓవరాల్ మోటిలిటీ చూసుకుంటే 42% పైన ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి సమస్యలు ఉండవు. కౌంట్ 7-8 మిలియన్ ఉన్నా, ఇలా ప్రోగ్రెషన్ బాగుంటే, మూమెంట్ బాగుంటే న్యాచురల్గా పిల్లలు కావడానికి ఎటువంటి సమస్య ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్ఫాలజీ అంటాము. ఈ మార్ఫాలజీ ఎంత ఉంది అంటే, 100 స్పర్మ్ సెల్స్ మేము కౌంట్ చేసినప్పుడు దాంట్లో ఎన్ని స్పర్మ్ సెల్స్ బాగున్నాయి. WHO ప్రకారము 100లో 4 నార్మల్గా ఉంటే సరిపోతుంది న్యాచురల్గా పిల్లలు పుట్టడానికి. 4 ఉంటే ఆటోమేటిక్గా మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు స్పర్మ్ కౌంట్లో తేడా ఉంది, స్పర్మ్ మూమెంట్లో తేడా ఉంది, స్పర్మ్ మార్ఫాలజీలో తేడా ఉంది, అప్పుడు ఏం చేయాలి? సో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అంటే మనం మొదటగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే హార్మోన్స్. మనకి ప్రతి వీర్య కణం, ప్రతి స్పర్మ్ తయారు కావడానికి మనకు కావాల్సింది ఏంటంటే హార్మోన్స్. సో హార్మోన్స్లో మీరు చూసుకోవాల్సిన హార్మోన్స్ ఏంటి, FSH, LH, టెస్టోస్టిరాన్, ప్రోలాక్టిన్ అండ్ ల్యూటిన్, ప్రోలాక్టిన్ అండ్ ఎస్ట్రాడియోల్. ఇలా ఈ 5 హార్మోన్స్ చెక్ చేసుకోండి. దాంట్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి నార్మల్గా ఉన్నాయనుకోండి, నార్మల్గా ఉంటే మనకి స్పర్మ్ కౌంట్ పెంచడానికి ఎటువంటి ఇష్యూస్ రావు. ఒకవేళ అబ్నార్మల్గా ఉంటే ఫస్ట్ దాన్ని నార్మలైజ్ చేసిన తర్వాతనే మనం ఫర్దర్ ట్రీట్మెంట్కి ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ స్పర్మ్ మూమెంట్లో ప్రాబ్లం ఉంది. స్పర్మ్ మూమెంట్లో ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే వృషణాలకి స్కానింగ్, దాన్ని స్క్రోటల్ డాప్లర్ స్టడీ అంటాం. ఇలా స్క్రోటల్ డాప్లర్ స్టడీ చేస్తే మనకి టెస్టిస్కి బ్లడ్ సప్లై ఎలా ఉంది, టెస్టిస్ సైజ్ ఎంతగా ఉంది, వారికోసిల్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మార్ఫాలజీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనకి దానికి కూడా ఉన్న ఏకైక టెస్ట్ ఏంటంటే, మనకి బ్లడ్ సప్లై సరిగా అవుతుందా, లేకపోతే ఇంటర్నల్ డ్యామేజ్ ఎక్కువైతుందా, లేకపోతే DNA ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుందా. మళ్ళీ దానికి సేమ్ స్క్రోటల్ డాప్లర్ ఇంతకుముందు చేసుకున్నట్టు అది సరిపోతుంది. అండ్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్ ఉంటుంది, అలా టెస్ట్ చేయడం ద్వారా కూడా మనకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో తెలిసిపోతుంది. సో ఈ టెస్ట్లు చేయించుకోండి, ఆటోమేటిక్గా మనకి ట్రీట్మెంట్ దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి చాలా వెరీ రేర్లో, అంటే 100,000లో 1 మందికి మేజర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వేరే అందరిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మనం కరెక్ట్ చేసేస్తే ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చినాక కలవండి. థ్యాంక్ యూ సో మచ్.